టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల భేటీ ముగిసింది. గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో రెండో విడత అభ్యర్థుల జాబితాపై, అదేవిధంగా ఇరు పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిపై చర్చపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు సహా వివిధ ప్రాంతాల్లో నేతలు అసంతృప్తిపై చర్చించారు. అదేవిధంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై ఇద్దరు నేతలు సమీక్షించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు విషయం నేడు ఓ కొలికి రానున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల భేటీ ముగిసింది. గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో రెండో విడతల అభ్యర్థుల జాబితాపై, అదేవిధంగా ఇరు పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిపై కూడా చర్చ జరిగినట్లుగా సమాచారం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు సహా వివిధ ప్రాంతాల్లో నేతలు అసంతృప్తిపై చర్చించారు. అదేవిధంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై ఇద్దరు నేతలు సమీక్షించారు. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చించినట్లు తెలుస్తుంది. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు విషయం నేడు ఓ కొలికి రానున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ల భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల భేటీ ముగిసింది. గంటన్నర పాటు నిర్వహించినటువంటి సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలను చర్చించారు. వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నామన్నటువంటి సంకేతాన్ని ప్రజలకు పంపించడం, బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని త్వరగా క్లియర్ చేసుకోవాలన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అదేవిధంగా అభ్యర్థుల ఎంపిక సంబంధించి మొదటి జాబితా తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి, నియోజకవర్గాల్లో ఇరు పార్టీలకు సంబంధించి నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయం ఒకవైపు, ఇంకోవైపు 24 సీట్లు మాత్రమే జనసేనకు కేటాయించడం పట్ల వచ్చినటువంటి విమర్శలతో పాటుగా హరిరామజోగయ్య, మరోవైపు ముద్రగడ లాంటి కీలక నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ కి ఎలా కౌంటర్ ఇవ్వాలి, ఇప్పటికే హరిరామజోగయ్య కుమారుడు వైసీపీలో జాయిన్ అయినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఈ కాపు నేతలు ఇరువురు హరిరామజోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి నేతలు చేసినటువంటి కామెంట్స్ తర్వాత వైసీపీలో జాయిన్ అయినటువంటి వీరు ఇప్పుడు ముద్రగడ ఒక ఫ్యామిలీ కూడా వైసీపీలో జాయిన్ అయ్యేటువంటి సిచ్యువేషన్, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, తద్వారా కాపు ఓట్ బ్యాంక్ ను తీసేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ 24 సీట్లను అడ్డంగా పెట్టుకుని కాపు నాయకులు చేసినటువంటి కామెంట్స్, ఆ తర్వాత పరిణామాలపై కూడా ఇరుగురు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చర్చించారు. అదేవిధంగా వచ్చేటువంటి రాబోయే రోజుల్లో పొత్తులు బీజేపీతో కలిపి ముందుకు వెళ్లేటువంటి క్రమంలో సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన వంటి కీలకమైనటువంటి అంశాలను ఇరు పార్టీల నాయకులు చర్చించినట్లుగా సమాచారం అందుకుంది. రైట్ రైట్ హరీష్, థ్యాంక్ యూ.